ఒక వార్తని ధైర్యవంతమైన వార్తని దరిద్రంగా చూపెట్టడం ఎట్లాగో మన మీడియాను చూస్తే అర్థమవుతుంది. పార్లమెంట్ లోపల దాడికి ప్రయత్నించారు ఇద్దరు అగంతకులు. వాళ్ళ ఉద్దేశం ఏంటన్నది ఇంకా తేలలేదు. కానీ వాళ్ళు ఏకంగా పైనుంచి పార్లమెంట్ లోపలికి దూకారు, లోక్సభ లోపలికి విజిటర్స్ గ్యాలరీలో నుండి దూకారు. సాధారణంగా వీళ్ళేం పారిపోయారు ఎంపీలు ఇట్లాంటిది రాసుకొస్తున్నారు తప్పించి, విజువల్ చూస్తుంటే ఆ దూకినటువంటి వాడు ఆ ఎంపీలు కూర్చునేటువంటి బల్లల మీద నుంచి దూక్కుంటూ వెళ్తుంటే అడ్డుకున్నది బయట నుంచి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది కాదు, పార్లమెంట్ సభ్యులు పారిపోవడం కాదు, పార్లమెంట్ సభ్యులే నాలుగు వైపుల నుండి చుట్టుముట్టారు. అంటే వాడేదో చేస్తాడు చచ్చిపోతామని భయపడలా, తెగించి నిలబడ్డారు. ఆ రోజున అంతే, ఏదైతే ఉగ్రదాడి జరిగిన రోజున కూడా పార్లమెంట్ సభ్యులు నిలబడ్డారు ధైర్యంగా, అందరూ కలిసి నుంచుని ఆ రోజున ఎదురు తిరిగినటువంటి పరిస్థితుంది. అందుకనే వాళ్ళకేం గాల, ఈ దఫ కూడా ఏం గాల, పార్లమెంట్ సభ్యులే ఒక్కొక్కళ్ళు ఒకవైపు నుంచి వీడు గోడ బల్లలు దూకుతూ ఉంటే వెనక నుంచి ఒకళ్ళు, అట్టించి ఒకళ్ళు, ఇట్టించి ఒకళ్ళు, ముందు నుంచి ఒకళ్ళు, నాలుగు వైపుల నుంచి కూడా కార్నర్ చేశారు. సాధారణంగా ఒక అగంతకుడు వచ్చాడు, వాడు అప్పటికి ఒక పొగ వదులుతూ ఉన్నాడు అంటే భయపడిపోవాలి, భయపడట్లే వాళ్ళు, చస్తామన్న భయం కూడా లేదు, తెగించినే ముందుకు వచ్చారు. వాళ్ళంతా కూడా ఆ విధంగా అక్కడ నిలబడ్డారు. ఫైనల్గా ఆ ఇద్దరు అగంతకులు పట్టుబడ్డారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది, పార్లమెంటు సభ్యులంటే రాజకీయ నాయకుడు అంటే భయపడిపోతాడు వణికిపోతాడని కాకుండా సాహసోపేతంగా ధైర్యంగా వాళ్ళని పట్టుకున్నటువంటి పార్లమెంటు సభ్యులను అభినందించాల్సింది పోయి నెగిటివ్గా రాసుకొస్తున్నారు పారిపోయారు ఎంపీలందరూ అనేటువంటిది, అదే తప్పు ఇక్కడ.